आदि भक्ति चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलकु स्वागतम्। ईरोजु मनं अन्नं परब्रह्म स्वरूपं अनि एंदुकु अंटारो तेलुसुकुंदाम्। इंट्लो उन्न चिन्न पिल्ललु एप्पुडैना अन्नं वदिलेस्ते पेद्दवाळ्ळु अन्नं अला पारेयकूडदु अन्नं परब्रह्म स्वरूपं अनि अंटारु। मरि अला एंदुकंटारु अनि एप्पुडैना पेद्दवाळ्ळनु చిన్న పిల్లలు అడిగితే 100% నమ్మేలా కారణం చెప్పరు। ఎందుకంటే వాళ్ళకి కూడా సరైన కారణం తెలియదు గనుక। మరి ఈ రోజు నేను దానికి ఒక కారణాన్ని చెప్తాను। మరి మీకు అది నమ్మేలా ఉందా లేదా అది కరెక్టా కాదా అని మీరు ఒకసారి ఆలోచించండి। మరి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి। మరి అయితే లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం। నిజానికి ప్రతి జీవి పుట్టక ముందే ఆ జీవికి కావాల్సిన ఆహార పదార్థాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు। అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా కూడా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు। అంటే మనము ఈ భూమి మీద పడక మునిపే మనకు ఇంత ఆహారం అని ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని నీళ్ళను మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకి పంపుతాడు। ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అవుతుంది। అందుకే మీకు పెట్టిన ఆహారం కాని నీళ్ళు కాని వృధా చేయకుండా నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి నీకు ఇచ్చిన ఆహారం కాని నీళ్ళు కాని మరికొంచెం పెరిగి ఆయుష్మంతుడు అవుతావు। అలా కాకుండా నీకు ఆ భగవంతుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది। ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయకు అని 10 సార్లు చెబుతుంది। అవసరమైతే దండిస్తుంది కూడా। ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మ స్వరూపం పారవేయవద్దు అని మాత్రమే చెప్తారు। మరి మనం ఇలా కాకపోయినా మరొకలాగా ఆలోచిద్దాం। ఒక రైతు ఆహారాన్ని పండించాలంటే ఎంత కష్టపడతాడు అనేది మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు। ఒక గింజ భూమి మీద మొలకెత్తి అది ఊపిరి పోసుకొని మనకు ఆహారంగా వచ్చే వరకు అది ఎంత శ్రమిస్తుందో మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు। మరి అంత విలువైన మన ఆహారాన్ని మనం చేచేతులారా పారవేయకూడదు కదా। అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది। ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపు నిండా తిని నిండు మనసుతో పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు। మనం ఏది దానం చేసినా ఇంకా ఇస్తే బాగుండు అన్న ఆశ ఉంటుంది। బంగారం డబ్బులు బట్టలు ఇలా ఏది అయినా ఇంకా 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 కావాలనిపిస్తుంది। కానీ అన్నం పెడితే మాత్రం పొట్ట ఒప్పుకోదు, జీవికి తృప్తి కలుగుతుంది। అందుకే అన్నదానమును మించిన దానం లేదు అంటారు। జీవుల పొట్ట నింపి బ్రతుకునిస్తుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయకూడదు అంటారు। మరి ఇప్పుడు మీకు అర్థమైందా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకుంటారో। మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం। ధన్యవాదాలు।